ఛానల్ ఏఎంసీ కుకింగ్ నేను మీ సరిత ఇవాల మన కిచెన్ లో ఆలూ ఫ్రాంకీ ప్రిపేర్ చేసుకుంటాము అది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి దానికి ముందు నేను కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టేసుకున్నాను ఆలూ బాయిల్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ పీస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను వెజిటబుల్స్ మనం ఏదైనా వేసుకోవచ్చుండి క్యాప్సికం వేసుకోవచ్చు కార్న్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు అది మన ఇష్టమండి నేనైతే ఆలూ గ్రీన్ పీస్ తోని చేస్తున్నాను చపాతీ కూడా నేను డౌట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను మైదా పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సో అది నేను ప్రిపరేషన్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఫ్రాంకీ మసాలా అన్నమాట సో ముందుగా మనము ఫ్రాంకీ మసాలా ప్రిపేర్ చేసుకుంటాము దానికి మసాలా 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాము 1 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ salt నెక్స్ట్ 1 టీ స్పూన్ జీరా పౌడర్ నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ అండి 1 టీ స్పూన్ నెక్స్ట్ కొంచెం టర్మరిక్ వేసుకుంటాము నెక్స్ట్ గరం మసాలా సో ఇవన్నీ ఒక బౌల్ లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం కర్రీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ 24 డయామీటర్ యురేషియా వాక్ పెట్టుకున్నానండి ఏఎంసీ కుక్వేర్ని ముందు 60 డిగ్రీస్ వరకు ప్రీ హీట్ చేసేసుకుంటాము సో ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసేసాను ఏఎంసీ కుక్వేర్ లో మనం వాటర్ లెస్ ఆయిల్ లెస్ కుకింగ్ చేసుకోవచ్చు చాలా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు అండి దీంట్లో జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తాము నెక్స్ట్ మనం దీంట్లో ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో వేసుకుంటాము మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ మనకి ఎక్కువ ఫ్రై అవ్వన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ గా అవుతే చాలు నెక్స్ట్ మనం దీంట్లో గ్రీన్ చిల్లీ వేసుకుంటాము నెక్స్ట్ పసుపండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము వేసుకొని ఒకసారి నైస్ గా మిక్స్ చేసుకోవచ్చు ఈ టైంలో చాలా ఈజీ కుకింగ్ ఉంటుందండి ఏఎంసీ కుక్వేర్ లో చాలా ఫాస్ట్ గా అవుతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది కుకింగ్ మనం దీంట్లో టమాటా కెచప్ ఉంది కదా అది వేసుకుంటాము టమాటా కెచప్ వేసుకున్నామండి నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ మనం దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుంటాము నెక్స్ట్ కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం పౌడర్ లో వేసేసుకున్నాం ఫ్రాంకీ మసాలాలో నెక్స్ట్ కొంచెం కారం కారం మీ టేస్ట్ చూసి వేసుకోండి నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా మనం వేసుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా ఆయిల్ లో చక్కగా మనకి ఫ్రై అయిపోవాలి మన మసాలాలన్నీ ఆయిల్ లో చక్కగా ఫ్రై అయిపోయాయండి సో నెక్స్ట్ మనం దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూ ఉంది కదా అది మనం దీంట్లో వేసేసుకుంటాము నెక్స్ట్ గ్రీన్ పీస్ ఇది కూడా వేసుకుంటాము వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అంతే ఈజీగా చేసేసుకున్నాము
మనం చపాతీ ప్రిపేర్ చేసుకుంటాము. चपाती अच्छे रेडी अंडी लास्ट अंड फाइनल स्टेप मैं फ्रांकी की सो चपाती तीसेकोनी टमाटा केचप वेसकटा टमाटा केचप वेसकटे चाल बहुत टेस्ट नेक्स्ट मैं प्रिपेर से आलू करी उ कदा अभी इला वेवाली चूँ कलरफुल मैं फ्रांकी नेक्स्ट चीज़ चीज़ ग्रेट चेसी वेसकटा इधी आपशन इधे वेसकोना चाल बहुत వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటాము. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రాంకీ మసాలా ఉంది కదా ఇది వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఇలా రోల్ చేసుకున్నాం అనుకో మన ఎమ్మి ఎమ్మి ఆలూ ఫ్రాంకీ అయితే రెడీ అయిపోయింది. సో ఒక pan మీద కొంచెం ghee అప్లై చేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకో వావ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారండి. మన ఫ్రాంకీస్ అయితే చాలా బాగా వచ్చాయి. థాంక్యూ. బై బై. టేక్ కేర్.